వారంలక్ష్మి ఎకానమీ ఫర్ మ్యూజికల్ సర్వీసెస్ నుంచి మరొక చక్కని సాయంత్రానికి స్వాగతం. సంగీతంలోని వివిధ అంశాలు, లక్ష్య లక్షణ అంశాలను తీసుకొని పెద్దవారందరూ కూడా విద్వాంసులు మనకి వర్ణిస్తున్నారు, వివరిస్తున్నారు, లెగ్డెమ్గా ఇస్తున్నారు. అది మనందరి అదృష్టంగా భావిస్తూ శ్రీమాన్ విష్ణు భట్ల శ్రీరామచంద్రమూర్తి గారు, సుప్రసిద్ధ విద్వాంసులు, వారు పర్ఫార్మర్ మాత్రమే కాదు మంచి టీచర్ కూడా. వారు దయతో మనకి ఎన్నో ఎపిసోడ్స్ స్వరం మీద గమకం మీద ఇస్తూ చాలా చక్కని ఇన్ఫర్మేషన్ వివరణ ఇస్తున్నారు. విద్యార్థులకి తను చెప్పే విషయాలన్నీ కూడా తిరిగి వారు తీసుకోగలుగుతున్నారా లేదా అనే ఒక మంచి లక్షణం కూడా వారికి, మంచి సద్గురువుకు ఉండాల్సిన లక్షణం మనం చూడొచ్చు. వారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఓవర్ టు శ్రీమాన్ విష్ణు భట్ల శ్రీరామచంద్రమూర్తి గారు, కాకినాడ. వచ్చిన ప్రతి ఒక్క రసికులకి, సంగీత విద్వాంసులందరికీ, శ్రేయోభిలాషులందరికీ కూడా సాదర సుస్వాగతం, నమస్కారం. అందరికి నమస్కారం. శ్రీమతి ద్వారం లక్ష్మి అకాడమీ ఆఫ్ మ్యూజికల్ సర్వీసెస్ తరపు నుంచి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ, మరి ఈ విపత్కర పరిస్థితుల్లో సంగీతం వైపు నుంచి మరొక దృష్టి మరల్చకుండా ఉండే విధంగా మా సోదరి సంగీత సారంగిని డాక్టర్ ద్వారం లక్ష్మి గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు అందరి కోసం తీసుకొచ్చున్నారు. దానిలో భాగంగా అనేక మంది పెద్ద విద్వాంసుల చేత, ప్రసిద్ధ విద్వాంసుల చేత, ఉపాధ్యాయుల చేత అనేకమైనటువంటి కార్యక్రమాలు విద్యార్థిని విద్యార్థుల కోసం, అలాగే వర్ధిష్ణు కళాకారుల కోసం, అదేవిధంగా సంగీతంలో ఎలా ముచ్చటించుకోవాలి, ఇవన్నీ కార్యక్రమాలుగా మరి వారు చేపట్టడం చాలా అదృష్టంగా భావించాలి మనం. అదేవిధంగా నాకు కూడా, నేను మీ అందరికంటే చిన్నవాణ్ణి అయినప్పటికీ నాకు కూడా మీకు చక్కటి, మీ అందరికీ మీతో ముచ్చటించే విధంగా ఒక నాలుగు మాటలు, తెలిసిన మాటలు, తెలిసి తెలియకుండా ఉండే మాటలు, నాలుగు మాటలు మాట్లాడే విధానంగా వారు అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం గా 5-6 ఎపిసోడ్లు బట్టి గమక విధానం గురించి మాట్లాడుకుంటున్నాం. అదేవిధంగా ఈ గమకానికి ప్రాశస్త్యం ఎంత ఇవ్వాలి, ఆ గమకాలకి ఆధారపడిన గమకం దేని మీద ఆధారపడుతుంది, స్వరం మీద ఆధారపడుతుంది. ఆ గమకం ఎందుకు వెయ్యాలి, ఒక సాహిత్య భావనకి లలితంగా, హృద్యంగా, అందంగా మనం తెలియచేయటం కోసమని ఆ స్వరాలని అందంగా కదిలిస్తున్నాం. అంటే ఇదంతా గమక విధానం. సో ఈ గమక విధానంలో మరొక ముఖ్య విశేషం ఏమిటంటే, దేనికి గమకం వేస్తున్నాం, దేనికి గమకం ఇంపార్టెంట్ ఇవ్వాలి అంటే స్వరానికని మనందరికీ చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ తెలుసుకునే ముందుగా మనం చక్కగా ఎటువంటి విధానం లేకుండా ఈ కార్యక్రమాన్ని నడిపించడం కోసం మరి మీ ఎదుర్కొని కనిపిస్తుంది గణపతి దేవుడు, ఆయన ఒకసారి స్మరించుకుని మనసా వాచా కర్మణ అగజానన పద్మాకం గజానన మగర్నిషం ఏకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఇక్కడ నేను అంటే ప్రతిదీ నేను మాట్లాడే మాట లేదంటే ఏదైనా పాడింది విద్యార్థులకు బాగా అవగతం అవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ నేను ఒక చిన్న పొరపాటు కూడా చేస్తున్నా. గజానన పద్మాకం గజ అంటే అక్కడ ఏ నోటు పడిందో మీరందరూ గ్రహించాలి. ఆయన ఏదో పాడేస్తున్నారు, మామూలుగా సబ్జెక్టులోకి వెళ్ళిపోతారు అనుకోకండి. మన మాట పాట ఇంకొకళ్ళకి ప్రయోజనకరంగా ఉండాలి నా ఉద్దేశం. ఇక్కడ మనం స్వస్థానాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, దీనికి కనెక్టివిటీ సబ్జెక్ట్ అనమాట ఇది. ఇప్పుడు నేను పాడింది కూడా, నేను ఏ రాగంలో పాడాను, ఏ రాగంలో మొదలెట్టాను, అంటే ఏ స్వరాలతో మొదలెట్టాను, ఎక్కడికి ఆపాను, ఇవన్నీ తెలుసా? తెలుసు తెలుసు సార్. తెలుసుకోవటం వెరీ గుడ్. చెప్పమ్మా. ఆంధ్ర భైరవి రాగం.
ఎక్కడ మొదలెట్టాను? ఏ రాగంలో మొదలెట్టాను? అని కదా మొదలట్ట. అగజా సమారి అన్నప్పుడు ఏమొచ్చింది? ఇవే మనం తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఇక్కడ ఒక ముఖ్య విషయం నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఇన్ని ఎపిసోడ్లు జరుగుతున్నాయి, ఇంతమంది మహానుభావులు, చక్కటి విద్వాంసులు, అలాగే ప్రఖ్యాతమైనటువంటి చెందినటువంటి సంగీత శిరోమణులు అందరూ పాల్గొంటున్నారు కదా, ఆమె మీరందరూ వింటున్నారు. ఇక్కడ మన సోదరి మా ద్వారలక్ష్మి గారికి చాలా సంతోషదాయక విషయం ఏమిటంటే, సంతోషించాల్సిన విషయము సంతోషదాయకంగా ఉండాలి అనే ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. ఎలా ఆమెను సంతోషపెట్టాలి? డబ్బులు ఇస్తే సంతోషపడతారా? లేదంటే ఇవన్నీ కాదండి, మీరు నేర్చుకుంటున్నది ఇప్పుడు ఇన్ని 27 ఎపిసోడ్లు అయినాయి ఇప్పటి వరకు. ఈ ఎపిసోడ్లలో నేను ఇది గ్రహించాను అనేది ఒక్కరైనా సరే మీరు చక్కగా పాడి పంపించగలిగినట్లయితే ఆ కార్యక్రమం పెట్టినటువంటి పెద్దలకి ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత ఇంకా మనం చెయ్యాలి, ఓహో వీళ్ళ రెస్పాన్స్ ఇలా ఉంది, ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇది చాలా అవసరమైన మాట. దయచేసి ఎవరు అన్యదా భావించకూడదు. నేను చెప్పే ప్రతి మాట మనందరి కోసం. కాబట్టి ఇలా పాడి పంపిస్తే, అంటే ఓ అమ్మా ఈ కీర్తన చెప్పారు పలానా గురువు గారు, నేను పాడి పంపిస్తున్నాను. తప్పులు ఖచ్చితంగా ఉంటాయి, మనం తప్పుల్లోంచో ఒప్పులు నేర్చుకుంటాం. నేనైనా మీరైనా అందరూ ఆ స్థాయికే వెళ్తాం, తప్పుల్లోంచో ముందుకెళ్తాం. అయితే ఇప్పుడు నేను ఇలా ఎందుకు అడుగుతున్నానంటే, మనం పాడేటువంటి రాగం తెలుసుకోవాలంటే దాని యొక్క స్వరాల యొక్క వివరణ మనం తెలుసుకోవాలి. నేను ప్రతి ఎపిసోడ్లోనూ చెప్తున్నాను, సంగీతాన్ని వివరణాత్మకంగా విశ్లేషణాత్మకంగా నేర్చుకోవాలి, ప్రశ్నార్థకంగా నేర్చుకోకూడదు. అంటే మనకి ఎప్పుడు ప్రశ్న మిగిలిపోతుంది, సమాధానం దొరకదు. సరే, అందువల్ల కాబట్టి మనం ద్వాదశ స్వర స్థానాల్లో అన్ని స్వరాలని మనం సాధన చేసుకుంటున్నాం అనే నమ్ముదాం. ఎవరు పంపించలేదు కాబట్టి ఓహో మీరు బాగా సాధన చేస్తున్నారని అనుకుంటా. నాకు పంపించద్దు, చక్కగా మేడం గారికి, మనందరికంటే పెద్దలు వారికి పంపించడం, మేము ఇలా ప్రాక్టీస్ చేసాం అని పంపించడం వారు తప్పనిసరిగా సంతోషిస్తారు. ఈ కార్యక్రమానికి ఇంకా వన్నీ తీసుకురావడానికి వారు తీవ్రంగా కృషి చేస్తారు. ఓకే, తర్వాత ఇప్పుడు షోడశ స్వరాలు అనుకున్నాం. ఈ షోడశ స్వరాలు అనేవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎడిషనల్ గా నాలుగే కదా, ఆల్రెడీ 12 స్వరస్థానాల గురించి మనం మాట్లాడుకున్నాం, శుద్ధ గాంధారము, అలాగే షట్సూత్రి ఋషభము, అలాగే ఉత్తరాంగంలో శుద్ధ నిషాదము, షట్సూత్రి దైవత. ఇప్పుడు నేను ఇలాగా మీకు తెలియడం కోసమని నేను ఒకటి పాడుతున్నాను, ఆ స్వరస్థానం ఎలా ఉంటే చెప్పాలి. అంటే ఇప్పుడు మనం షోడశ స్వరాల్లో గెలిపాం కదా, చతుర్శూత్ర ఋషభ స్థానంలోంచి శుద్ధ గాంధారం పలికిస్తున్నాం అనే విషయం చెప్పుకున్నాం. అదేవిధంగా సాధారణ గాంధార స్థాయి నుంచి ఆ స్వరంలోంచి షట్సూత్రి ఋషభాన్ని పలికిస్తున్నాం. అదేవిధంగా ఉత్తరాంగంలో చతుశ్రుతి దేవత స్థానం నుంచి శుద్ధ నిషాదాన్ని పలికిస్తున్నాం. పలికింపజేసేది మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం, మనం కొత్తగా పలికించేది కాదు. ఆ శృతిలో మనం పాడటానికి ప్రయత్నించాలి. అదేవిధంగా కైశేషనాథ స్థానం నుంచి షట్సూత్రి దేవతాన్ని ఇంకొక స్వరాన్ని పలికించడం ద్వారా మొత్తం 4 అయ్యి ఈ 12 + 4 = 16 స్వరాలు. ఇప్పుడు ఇది నేను మీ అందరికీ కన్వీనెంట్ గా ఉండడం కోసం 4 శృతి పెట్టాను, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. తదరా
ఏ స్వరాలు ఇక్కడ ఉపయోగించానో చెప్పాలి మీకు ఇంకా కావాలంటే నోట్స్ పాడతాను ఇంకా ఈజీగా అర్థమవుతుంది గామ గాంధారం శుద్ధ మధ్యమం పంచాలి చెప్పండి ఒకళ్ళు చెప్పండి కనకాంగి ఎవరో ఒకళ్ళు మాట్లాడితే మనకి వివరంగా తెలుస్తుంది అందరూ ఒకరు మాట్లాడితే తెలియదు అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే రాగం ఏదైనా అవ్వచ్చు కానీ ఏ స్వరాలు పాడుతున్నాం అదే ఒక రాగంలో పాడారు తానరూపి తానరూపి పాడారు ఎన్నో తానరూప ఎన్నో మేళకర్త ఆరో మేళకర్త వెరీ గుడ్ అంటే ఇక్కడ మనం శుద్ధ గంధారం ఎలా పాడాలి అనే విషయాన్ని మనం ప్రాక్టికల్గా తెలుసుకోవడానికి మనం ఎలా చెయ్యాలి సా ఇప్పుడు షోడశ స్థాయి ఇది కంప్లీట్ చేసేసి మనం దానికి వెళ్దాం ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో శుద్ధ గంధారం అనేది ఉంది కదా సరిగా అంటే ఎందుకు పాడవలసి వచ్చిందంటే నేను శుద్ధ గంధారను పరిచయం చేయాలా అలాగే షట్శృతి దైవతాన్ని పరిచయం చేయాలి ఇక్కడ ఆరోహణ క్రమంలో ఆరోహణ క్రమంగా అంటే పూర్వాంగం అనుకుంటాం కదా సరిగా అనేది పూర్వాంగం పదాన్ని అనేది కదా సరే ఎందుకు ఇలా అనుకుంటున్నామంటే ఈ ఇప్పుడు మనం ఈ 16 స్వరాల్లో ఏమొస్తున్నాయి ఎలాగ మనం ఆరోహణ క్రమంలో అన్ని స్వరాలు ఎలా పాడాలి మళ్ళీ అవరోహణ క్రమంలో అన్ని స్వరాలు ఎలా పాడాలి ఇలా తెలుసుకోవడం కోసం ఇప్పుడు మీకు నేను అంటే ఎక్కువ టైం లేదు కాబట్టి తొందర తొందరగా మనకి మళ్ళీ ముందుకెళ్ళాలి అనేసి స్పీడ్గా వెళ్ళిపోతున్నాం ఇంకా డీటెయిల్ మాట్లాడుకోవడం టైం లేదు సారీ మూడు విషయాలు వచ్చాయా ఆధార షడ్జమాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు మనం ఈ ఆధార షడ్జమాన్ని బేస్ చేసుకుని మిగతా నోట్స్ ఏదైతే ఉంటాయని అనుకుంటున్నామో దాని మీద ఆధారపడదు నేను ప్రతిదానికి సా కనెక్టివిటీగా ఉంటున్నాను ఎందుకంటే ప్రాక్టీస్ చేసే విధానంలో మనం ఆ శృతిని మర్చిపోకుండా ఉండటం కోసం అని చెప్పి ఎందుకంటే మనం అందరం కూడా విద్యార్థులమే కాబట్టి ఆ శృతిని మర్చిపోకుండా ఉండటం కోసం అని చెప్పి మీకు కూడా వినటానికి అనుకరించడానికి వీలుగా ఉంటుంది కాబట్టి సారీ సుదర్శనం ఇది చతుర్శ్రుతర్శనం ఇది షట్ సూత్రంగా నెక్స్ట్ శుద్ధ గాంధారం ఇది సాధారణంగా ఇది అక్కడ గాంధారం
అంటే నేను పాడేది ఇదిలో కలుస్తున్నదా లేదా మీరు గమనించాలి. ఆ నోటు యొక్క వాల్యూ వాల్యూమ్ రెండు సరిపోయినాయా ఇది కూడా గమనించాలి. మనం ఒక పాట వినటము అనుకరించడము చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ముందు ఆ శృతిని బేస్ చేసుకోవాలి. అందుకనే శృతి మాత రహిత మనని నై దైనందిన జీవితంలో తల్లి తండ్రి ఎంత ముఖ్యమో సంగీతానికి శృతి లయ అంత ముఖ్యం. కాబట్టి శృతిర్మాత ముందు తల్లిని గుర్తు చేస్తున్నాను. లయ పిత లయం అంటాడు అంటే దాన్ని కరెక్ట్గా ఉందా సిస్టమేటిక్గా ఉందా లేదా చేస్తారు తండ్రి. అలాగే మనం పాడేది ఒక క్రమ పద్ధీకరణలో లయబద్ధీకరంగా ఉందా లేదా అని అది కరెక్ట్ చేసేది లయ. సరే ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం ఆ నోటుని ఎంతవరకు మనం ఆ వాల్యూమ్ ఇచ్చి తర్వాత ఆ నోటుకి ఎంతవరకు పలికించాలో శృతిలో అంతవరకు పూర్తిగా పలుకుతుందా లేదా అనేది కూడా మనం గమనిస్తూ పాడుకోవాలి. ఒకటి వింటున్నాం అంటే ఈ స్వరాలు ఏ స్వరాలు వేస్తున్నారు ఏ శృతిలో పాడుతున్నారు ఫస్ట్ గమనించి ఏ స్వరాలు పాడుతున్నారు అనేది గమనించుకుంటే మనం ఆటోమేటిక్ గా స్వరజ్ఞానం అబ్బుతుంది. సరే రాగం తర్వాత ఇప్పుడు క్వశ్చన్ చేయండి. కాబట్టి ఇప్పుడు పంచమం దాకా మనం పాడుకున్నాం అలాగే నెక్స్ట్ అంటే మొదటిది శుద్ధ దేవతం రెండోది చతుశ్రు దేవతం పాద ఇది చతుశ్రు దేవతం పాద ఇది షట్శ్రుతి దేవతం. ఇక్కడ ఏం పాడాలి శుద్ధ నిషాదం పాలకు వచ్చాను కదా పాహి అంటే పాద అక్కడ ఇందాక మనం మాట్లాడుకునేటి చతుశ్రు దేవతల్లోంచి మనం శుద్ధ నిషాదం పలికిస్తున్నాం. నీ ఇక్కడ మనం దైవతాన్ని పలికించామా దైవతం తర్వాత నిషాదంకి వెళ్ళామా పాత్ర డైరెక్ట్ గా అన్నికి వెళ్ళామా ఎవరైనా చెప్తారా? దైవతం తర్వాత దైవతం తర్వాత వెళ్ళాం. దైవతం పాడానా పాడకుండా అందులోంచి వెళ్ళారు? దైవతం పాడలేదా? దైవతం పాడారు అని పాడలేదా? పాడారు. కాబట్టి ఇప్పుడు వరుసగా మనం అంటే టైం ఎక్కువ లేదు కాబట్టి వరుసగా మొత్తం అన్ని పాడటానికి ప్రయత్నిస్తాను. గమనించండి ఇది గమనించడం కాదు కావాల్సింది మీరు కూడా చక్కగా రోజు ప్రతిరోజు మీ నిత్య కార్యక్రమాలు ఎలా చేసుకుంటున్నారో ఇంట్లో అదే విధంగా ఇక్కడ మహిళామణులు సోదరిమణులు చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపం పెడతారు. అంటే నేను ఒకదానికి ఒకదానికి ఎలా పోలిక పోలుస్తున్నానో చూడండి. ఇలాగా ప్రతిరోజు మనం ఒక భక్తి భావనతో దీపం పెట్టితే గానీ మనం ఏ కార్యక్రమం చెయ్యం ఇంట్లో. ఇది జనరల్గా వచ్చేది ఎవరైనా సరే అదే విధంగా దాన్ని ఎలా మర్చిపోమో సంగీతాన్ని కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చి ఒక్క 10 నిమిషాలైనా సరే మనం ఈ స్వరాన్ని గమనించినట్లయితే తప్పనిసరిగా మీకు సంగీతాభివృద్ధి జరుగుతుంది. ఇది శాసనం. మేము చేస్తున్నామండి ఇలా జరగలేదంటే నాకు చెప్పండి నేను మాట్లాడతాను దాని గురించి. మనం సమయం ఉన్నప్పుడు తప్పనిసరిగా దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సారే సారీ సారే సాగా
సా అంటే సా అనే కేంద్రంగా తీసుకుని ఇది కొంచెం కష్టంగా ఉంటుందని పాద అంటే అలవాటు అయ్యేంత వరకు పాదా రెట్టను అవరోహణ క్రమం అంటే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మీకు అలా బాగా ఈ స్వరాలన్నీ డ్రిల్లింగ్ వచ్చేటట్లుగా బాగా రెగ్యులర్ సాధనలోకి వచ్చేటట్లుగా సా నుంచి పా వరకు పెట్టుకుని ప్రతి స్వరాన్ని సా కేంద్రంగా తీసుకుని సాధన చేసిన తర్వాత వచ్చింది అని మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు పై నుంచి పై సంచమం వరకు స్వరాలని ఎలా పలికించాలి ఇలా సాధన చేస్తే తప్పనిసరిగా మీకు స్వరాల పట్ల అవగాహన వస్తుంది. ఆ తర్వాత ఈ స్వరాల్ని ఎలా అందంగా కదలించాలి, ఏ కదలిక వల్ల ఏ భావన వస్తుంది, ఇవన్నీ మీకు తెలుస్తాయి. ఇవన్నీ మీకు తెలియటం కోసమే మా సోదరి ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తున్నాను. మీరు గమనించాలి, మీరు సాధన చేసి మీరు వినిపిస్తే వారి యొక్క ఆనందం వర్ణనాతీతం. ఇంకా అనేకమైనటువంటి తద్దను తీసుకొచ్చి అనేకమైనటువంటి విషయాల్ని బోధింపచేస్తారు, అవసరమైనటువంటి చర్యలు పడతారు. సోదరులకి చిన్న విన్నపం. చెప్పండి. ఇప్పుడు ఎవరైనా ఒకరు కొన్ని అట్లీస్ట్ సా నుంచి పంచమం వరకు లేదా ఆరోహణ పూర్తిగానో ఎవరైనా ప్రయత్నం చేస్తారా, ఒకసారి మీరు వారికి అవకాశం ఇస్తారేమో అడగబోతున్నాను. అయిపోయిన వెంటనే దానికోసం వెళ్తున్నా అంటే నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అప్పటి నుంచి మనం నేర్చుకుంటున్నది తప్పనిసరిగా వినిపింపజేస్తే దాంట్లో తప్పులు మనకు తెలిస్తే వినిపింపజేయటానికి మనం సిగ్గుపడకూడదు. ఇది సుస్పష్టం. మనం నేర్చుకునే స్థితిలో ఉన్నామండి, మనం సిగ్గుపడితే ఎలాగా, చక్కగా పాడాలి. తప్పుల నుంచే రైట్ వస్తుంది. మంచి మాట చెప్పారు, అందుకని ఎవరైనా ప్రయత్నం చేస్తారా ఈరోజు? అదే ఎవరు చేసినా పర్వాలేదు, ముందుగా ఎవరు వస్తారు? నమస్తే గురువు గారు, నా పేరు దివాకర్ అండి, నేను చెయ్యొచ్చా? తప్పకుండా సతీష్ కూడా తిరుపతి అన్న తమ్ముడు గారు సతీష్ గారు కూడా ప్రయత్నిస్తామని చెప్తున్నారు స్క్రీన్ మీద. ఇంకా ఎవరు ప్రయత్నిస్తారు? అమ్మాయిలు ప్రయత్నించాలి, అమ్మాయిలు వెనక ఉండకూడదు. ఫస్ట్ శృతి పెట్టుకుని ఆ శృతిలో మీరు ఒక్క సెకండ్ పాట మీరు వింటే ఆటోమేటిక్గా మీ నోట్స్ అన్ని మీ బుర్రలోకి వచ్చేస్తాయి. Sa ga sa ga sa ma sa
దివాకర్ గారు దివాకర్ గారు క్షమించాలి, మధ్యలో ఆపుతున్నందుకు. చాలా వరకు మీరు ప్రయత్నం చేయడం చాలా ఆశాజనకంగా ఉంది, చాలా బాగుంది. చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి, మీరు ఇప్పుడే కాబట్టి ఇది వచ్చింది. ఇవాళ మీరు ఈ సెషన్ అయిపోయాక మళ్ళీ తంబురా పెట్టుకొని నెక్స్ట్ సెషన్ లో గురువు గారి దగ్గర మళ్ళీ మీరు పాడాలి. కొన్ని తప్పులు ఉన్నాయి, చాలా బాగుంది మీ ప్రయత్నం. ఇప్పుడు రుక్మిణి శ్రీరంగం నుంచి పాడతానని మెసేజ్ చేస్తున్నారు సార్ గురువు గారి అనుమతితో. అయ్యా తప్పకుండా. థ్యాంక్ యూ దివాకర్ గారు. నమస్తే. నమస్తే. మా పాడండి అమ్మా రుక్మిణి గారు. సారి 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 సాగ సాగ పంచమం దాకా చాలా అండి. మొత్తం పాడండి పాడండి పాడండి. పాద 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 పాని స్టాప్ స్టాప్ పాని దబాష్ పాని పాస. వెరీ గుడ్ వెరీ గుడ్. అవరోహణ కూడా ట్రై చేస్తారా? సాని 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 అవరోహణ రావట్లేదు మేడం. ఓకే ఓకే. ఆరోహణ చాలా బాగా పాడారు, ఆరోహణ చాలా బాగా పాడారు. నెక్స్ట్ సతీష్. రుక్మిణి వెరీ గుడ్, వెరీ గుడ్, ప్రౌడ్ ఆఫ్ గర్ల్స్. తిరుపతి సతీష్. నమస్కారం. సారి సారి సా సగ 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 సమ సప pada 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 pani pani satish 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 garu pani ninchi padandi malli chevandi pani ninchi ni 1 ni 2 ni 3 pani 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 pasa sudhanishadam nishadam kaisi nishadam sudhanishadam mark sari pani pani aru ammare adi kaakal nishadam chaya vinipistundi. ఫస్ట్ ది సుధనిషాదం, సుధనిషాదం చూడండి మళ్ళీ. చతుశ్రుద్ధ దైవతం స్థానం కదా, అక్కడ మనసులో మనం చతుశ్రు దేవత అని అనుకుంటే ఖచ్చితంగా సుధనిషాదం వచ్చేస్తుంది.
పని 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 పస పచ్చమన్ నుంచి నిషాదం వరకు నువ్వు ప్రాక్టీస్ చెయ్యాలి. సరే, బాగుంది సతీష్. గురువు గారి ఇన్స్పిరేషన్ తో మీరు చాలా బాగా ప్రయత్నం చేశారు. ఆ పని దగ్గర కొంచెం ఆ కరెక్షన్స్ గురువు గారి దగ్గర ఆయన ఎంత అవలీలగా పాడారు అనేది మేము ఇన్స్పిరేషన్ తీసుకొని అంటే ఇక్కడ చిన్న విషయం వారి మాటకి అడ్డొచ్చాను. ఇన్స్ట్రుమెంట్ కూడా నేర్చుకుంటే స్వరస్థానం చాలా బలపడుతుంది అని పెద్దవాళ్ళు చెప్తారు. అందుకని కొంతవరకైనా మనం సహాయం తీసుకోవాలి. ఇది ప్రాక్టీస్ గురువు గారు. ఈరోజు మీరు ఆ చెప్పిన విషయం అందరికీ పదే పదే అదే రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. పాడాలి, ఇలా పాడాలి, ఇలా పాడాలి అని అంత చక్కగా ఇన్స్పైర్ చేశారు మమ్మల్ని అందరినీ. మీకు ఇంకా రెండు ఈ సెషన్ లో రెండు నిమిషాలు టైం ఉందని ముందే చెప్పేస్తున్నా. ఎందుకంటే ఈ రోజు ఒక్క నిమిషం మీరు నాకు టైం ఇవ్వాలి. ఒక్క నిమిషం ఈ రోజు అద్భుతంగా ఈ సెషన్ మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేసి ప్రాక్టీస్ వైపు తీసుకెళ్లినందుకు మీకు అందరి తరఫున ద్వారం లక్ష్మీస్ అకాడమీ ఫర్ మ్యూజికల్ సర్వీసెస్ నుంచి నమస్కరిస్తూ మీరు కంటిన్యూ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నమస్కారం. ఇక్కడ ఒక్క విషయం, నేను ఇది ఈ స్వరాల గురించి మాట్లాడుతుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి ఈ ఆలోచన ఈ కార్యక్రమాన్ని మనం తప్పనిసరిగా అప్లై చేద్దాం. ఏమిటంటే ఇప్పుడు ఈ 16 స్వరాల నుంచే కదా మనకి 72 మేళకర్తలు వచ్చినాయి. అది అందరికీ తెలుసు. అంటే 72 మేళకర్తల కోసమే 16 స్వరాలు ఉన్నాయి. కాకపోతే స్వరాలు ఎక్కడ సార్? అదేమిటంటే ఈ 72 మేళకర్తల్ని అంటే దీంట్లో సాధారణంగా మరి విద్యార్థులకు కానీ ఈ 72 మేళకర్తలు పాడటం ఎలాగో తెలియదు అసలు. కాబట్టి మీ యొక్క అనుమతితో నేను ఈ యొక్క 72 మేళకర్తల్ని ఎలా సాధన పూర్వకంగా పెట్టాలి అనేది నాకు చిన్న ఆశ వచ్చింది అనమాట. అలా చేద్దాం. అంటే 72 మేళకర్తల్ని మనం అనర్గళం మామూలుగా సాధనలో పెట్టుకుంటే మనం ఏ రాగమైనా అవలేలుగా పాడేస్తాం. రాగం రాలేదు అనేది ఎవరు అనరు అసలు. ఇంకా గుర్తుపెట్టుకోండి. కాబట్టి నా యొక్క ఇదే అంటే మీ అందరికీ చెప్పాలనే సదుద్దేశంతో నేను ఇక ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడదామని చెప్పి మరి మా సోదరి మాకు పర్మిషన్ ఇవ్వాలి. యా, చాలా చాలా మంచి విషయం మీరు చెప్పారు. ధన్యవాదాలు మా అందరి తరపు నుంచి. అంటే ఒక్కొక్క ఎపిసోడ్ లో 6 రాగాలు, అలాగా 12 ఎపిసోడ్లు 72 రాగాలు వచ్చేస్తాయి. చాలా బాగుంది, చాలా అది మనం అది నేను మీ యొక్క అనుమతితో అంటే నేనే స్వతంత్రించి చేద్దాము అని ఇంకా డిసైడ్ అయిపోయాను అనమాట. ఇది మన అందరి అకాడమీ. సో మీరు అలా చెప్పినందుకు మా అందరి తరఫున ధన్యవాదాలు. మేము వినడానికి రెడీగా ఉన్నాము నేర్చుకోవడానికి. స్వరస్థానాలను ఎలాగ ఉపయోగించుకోవడం మనకు తెలుస్తుంది. ఇప్పుడు చిన్న ఉదాహరణ అంటే టైం ఉందా? ఒక నిమిషమే ఉందా? టైమ్ ఎనీ మూమెంట్ ఆగిపోతుంది. మీరు చెప్పాలి అనుకుంటే నేను లాగౌ టైం మళ్ళీ లాగిన్ అవుతాను. ఓ 10 నిమిషాలు మీరు చెప్పాలనుకుంటే అంటే మరి వీరు కూడా వినటానికి వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండాలి కదా. అందువల్ల సిద్ధంగా ఉన్నాము అంటే లాక్అవుట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవుద్దాం. రైట్, ఇప్పుడు ఆగిపోతుంది. అందరూ ఉండండి, మళ్ళీ నెమ్మడే 5 నిమిషాల్లో కలుద్దాం. అలాగే లేదా.